హాయ్ ఎవరివన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం కేరళలోని పురాతన ఆలయాల్లో ఒకటి మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం సందర్శిద్దాం. నాగరాజస్వామి ఆలయంతో పాటు అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం, ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. నేను ప్రస్తుతం అలపీలో ఉన్నాను. ఇది అలపీ రైల్వే స్టేషన్. మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం అలపీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపాద్ అనే ప్రదేశంలో ఉంది. నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్. అలపీ నుంచి హరిపాద్ చేరుకోవడానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అలపీ బస్టాండ్ నుంచి రెగ్యులర్గా బస్సెస్ కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్కి 4 కిలోమీటర్ల దూరంలో అలపీ బస్టాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం కేరళలోని హరిపాద్ అనే ఊర్లో ఉంది. హరిపాద్ కేరళలోని ప్రధాన నగరాలైన అలపీకి 32 కిలోమీటర్లు, చెంగనశెర్రికి 35 కిలోమీటర్లు, కొట్టాయంకి 50 కిలోమీటర్లు, కొచ్చికి 90 కిలోమీటర్లు, తిరువనంతపురంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హరిపాద్ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ ట్రైన్లు మాత్రమే ఆగుతాయి, కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగుతాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ట్రైన్స్ ఆగవు. మీరు కేరళ ట్రిప్లో ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రధాన నగరాలన్నిటి నుంచి హరిపాద్కి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించడానికి రావాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ కయాంకులం జంక్షన్. కయాంకులం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం 15 కిలోమీటర్లు ఉంటుంది. కయాంకులం రైల్వే స్టేషన్ నుంచి ఆటో లేదా బస్సులో ఆలయం చేరుకోవచ్చు. శబరి ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్ రెండు కయాంకులం రైల్వే స్టేషన్లో ఆగుతాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలపీ నుంచి ట్రైన్లో 35 నిమిషాలు ప్రయాణించాక హరిపాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఇదే హరిపాద్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. రైల్వే స్టేషన్ నుంచి మన్నార్శాల నాగరాజస్వామి ఆలయానికి ఆటో తీసుకున్నాను. డిస్టెన్స్ 3 కిలోమీటర్లు. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. హరిపాద్లో హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆలయ సమీపంలో కూడా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేవస్థానం రూమ్ బుకింగ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. డైరెక్ట్ ఆన్లైన్ బుకింగ్ లేదు, వాళ్ళకి కాల్ చేసి రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలయ సమీపంలో రూమ్ తీసుకోవాలనుకుంటే దేవస్థానం రూమ్ తీసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ హోటల్స్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఆటో డ్రైవర్ ప్రసాదం కౌంటర్ దగ్గర డ్రాప్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. మన్నార్శాల నాగరాజస్వామి ఆలయం సందర్శించే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఈ నాగరాజు ఆలయంలోని ప్రధాన దేవతను పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. క్షత్రియుల్ని వధించిన పరశురాముడు పాప విముక్తి కోసం ఋషులను ఆశ్రయించగా బ్రాహ్మణులకు భూమి దానం చేయమంటారు. అప్పుడాయన శివుణ్ణి తలుచుకొని ఆయనిచ్చిన గొడ్డల్ని సముద్రంలోకి విసరగా ఏర్పడిన భూభాగమే ప్రస్తుతమున్న కేరళగా చెబుతారు. దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేయగా ఆ నేలంతా ఉప్పుమయం కావడంతో అక్కడెవరూ ఉండలేక వెళ్ళిపోతుంటారు. అది చూసిన భార్గవరాముడు శివుణ్ణి ప్రార్థించగా విషజ్వాలలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందని అందుకోసం నాగదేవతను అర్చించాలని చెబుతాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించి దానికి తీర్థశాల అనే పేరు పెట్టి అక్కడ నాగదేవతను అర్చిస్తాడు. భార్గవరాముడి పూజలకు నాగరాజు దివ్యమనులతో వెలిగిపోతూ ప్రత్యక్షమై భయంకరమైన విషసర్పాలను వదలగా అవన్నీ విషజ్వాలలతో నేలలోని ఉప్పుని పీల్చేస్తాయి. ఆపై పరశురాముడు వేద మంత్రాలతో తీర్థశాలలోని మందార వృక్షాల మధ్యలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడన్నది పురాణ కథనం. అదే మందారశాల ప్రస్తుతం మన్నార్శాలగా మారింది. అది జరిగిన కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన వాసుదేవ శ్రీదేవి దంపతులకు వివాహమై 8 రోజులైనా సంతానం కలగలేదు. వాసుదేవ శ్రీదేవి దంపతులు సంతాన రాహిత్యంతో బాధపడుతూ నాగరాజును పూజిస్తుండగా అడవికి నిప్పంటుకుంటుంది. ఈ క్రమంలో వారికి మంటల్లో చిక్కుకున్న పాములు కనిపిస్తాయి.
దీంతో దంపతులు జాలిపడి వాటిని కాపాడుతారు. అప్పటికే గాయాల పాలైన పాములకు తేనె, నూనె, శ్రీగంధం తదితర పదార్థాలతో తయారైన మందులను పూసి అవి త్వరగా కోలుకునేలా చేస్తారు. అటుపై భక్తితో వాటికి పూజలు చేస్తారు. దంపతుల భక్తికి మెచ్చిన ఆ నాగులకు రాజైన నాగరాజు ప్రత్యక్షమై వారికి కొడుగ్గా పుట్టి రుణం తీర్చుకుంటానని, మన్నారశాలలో విగ్రహ రూపంలో భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అదృశ్యమవుతాడు. కొంతకాలానికి ఆ దంపతులకు 5 తలలున్న బిడ్డతో పాటు సాధారణ రూపంలో ఉన్న మరో బిడ్డ జన్మిస్తారు. కొంతకాలానికి 5 తలల బాలుడు తన జన్మరహస్యాన్ని గ్రహించి తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి గుడి ఆవరణలోనే తాను సమాధిలోకి వెళ్ళిపోతానని, ఆ రోజున ప్రత్యేక పూజలతో అర్చించమని చెబుతాడు. అందుకే ఇప్పటికీ నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ భక్తులను కరుణిస్తున్నాడని విశ్వాసం. ఆ కుటుంబీకులు ఆయనను ముత్తాసనని, అపూపనని ఆయన్ని ఆప్యాయంగా పిలుస్తుంటారు. అంటే తాత, ముత్తాత అని అర్థం. అందుకే నాగపంచమితో పాటు ఆయన సమాధిలోకి వెళ్లిన రోజున ఐల్యం అనే వేడుకను ఆయన చెప్పినట్లే ముగ్గు రూపంలో నాగబంధం వేసి ఘనంగా జరుపుతారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వృద్ధ మహిళే నాగరాజుకి పూజా పునస్కారాలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఇక నాగపూజ కోసం అనేక దేవాలయాలు మనకు అక్కడక్కడా కనిపిస్తాయి. సాధారణంగా నాగపూజకు పాలు లేదా కోడిగుడ్లు తీసుకువెళ్తారు. అయితే ఈ దేవాలయంలో ఆరోగ్యం కోసం ఉప్పు, మిరియాలు, సంతానం కోసం కంచుతో తయారు చేసిన పాత్ర, విద్య కోసం చీర, ఆయుష్ కోసం నెయ్యి అందజేస్తారు. రండి, ఇప్పుడు మనం ఆలయాన్ని సందర్శిద్దాం. ఆలయ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఎడమవైపు క్లాక్ రూమ్ ఉంది. ఇక్కడ మీ లగేజ్ పెట్టుకోవచ్చు. అలా ముందుకు రాగానే ఎదురుగా పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూ నాగప్రతిమలు ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు వెళితే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఆలయం ముందు మరో పెద్ద వృక్షం ఉంది. దీనికి కాయలు కూడా కాసి ఉన్నాయి. ఈ వృక్షం పేరేంటో తెలియదు. ఈ వృక్షం చుట్టూ నాగప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ దీపారాధన చేసి ఉన్నారు. ఈ దీపాన్ని దర్శించుకొని భక్తులు ఆలయం లోపలికి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన ఎంట్రన్స్ కి కుడివైపు ఆలయ కోనేరు ఉంది. ఇక్కడ మీ చేతులు కాళ్ళు కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళాలి. ఆలయ ప్రధాన ద్వారానికి కుడివైపు రిసిప్ట్ కౌంటర్ ఉంది. అక్కడ మనీ పే చేసి రిసిప్ట్ తీసుకుంటే ఈ ఎడమవైపు కౌంటర్లో పూజా సామాగ్రి తీసుకోవచ్చు. అందులో పుట్టు, గుడ్డుతో తయారు చేసిన ప్రసాదం ఉంటుంది. ఉప్పు, పసుపు, నాగప్రతిమ, ఇత్తడి గిన్నె, అగరబత్తి, నూనె ఉంటాయి. ఇది ఇక్కడి సాంప్రదాయం. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలని ఏం లేదు. మీరు నార్మల్గా దర్శనానికి వెళ్ళొచ్చు. పూజా సామాగ్రి తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకొని వెళ్ళొచ్చు. అది మీ చాయిస్. ఇదే ఆలయ ప్రధాన ద్వారం. రండి లోపలికి వెళ్దాం. ఆలయం లోపల వీడియో తీయకూడదు. ఆలయంలో ప్రధానంగా నాగరాజస్వామి, సర్పయక్షి అమ్మ, నాగయక్షి అమ్మ, నాగచాముండి అమ్మ ప్రధాన ఆలయాలు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయంలో కొన్ని సమస్యలతో పూజ చేయించుకునేవారు ఇలా పూజయ్యాక నాగప్రతిమలు ప్రతిష్ఠిస్తారు. ఆలయంలో 11:30 గంటలకు అన్నదానం ఉంటుంది. మీరు ఆ టైం వరకు ఉంటే స్వీకరించండి. ఇంతటితో మన మన్నారశాల నాగరాజస్వామి ఆలయ దర్శనం పూర్తయింది. రండి, ఇప్పుడు మనం ఈ ఆలయానికి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం. నాగరాజస్వామి ఆలయం నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు చార్జ్ చేశారు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఆలయం చాలా పెద్దది. ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా, విశాలంగా ఉంది. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించి పూజించినట్లుగా చెబుతారు. లోపల కెమెరా అలవలేదు. దర్శనానికి వెళ్లేటప్పుడు మగవారు షర్టు రిమూవ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. మన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం హరిపాద్ మరియు అలపీ మధ్యలో ఉన్న అంబలాపుల శ్రీకృష్ణ ఆలయం సందర్శిద్దాం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి హరిపాద్ బస్టాండ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు చార్జ్ చేశారు. ఇదే హరిపాద్ బస్టాండ్. ఈ బస్టాండ్లో అంబలాపులా వెళ్లే బస్సు ఎక్కాను. బస్సుపై మలయాళంలో రాసి ఉంటారు కాబట్టి అంబలాపులా వెళ్తుందా లేదా అని అడిగి ఎక్కండి. హరిపాద్ నుంచి అంబలాపులా 15 కిలోమీటర్లు ఉంటుంది.
బస్ టికెట్ కాస్ట్ 25 రూపాయలు. అంబలాపులా జంక్షన్లో బస్ ఆపారు. ఈ జంక్షన్ నుంచి ఇలా 1.5 కిలోమీటర్ లోపలికి వెళితే అంబలాపులా శ్రీకృష్ణ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది. ఆటో వాళ్ళు 40 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. ఇదే అంబలాపులా శ్రీకృష్ణ ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఇది ప్రధాన ఎంట్రన్స్. ఆలయానికి వెనక వైపు మరో ఎంట్రన్స్ ఉంది. ఆలయానికి వెళ్లే దారిలో శ్రీకృష్ణుని బొమ్మలు ప్రతిమలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పూజా సామాగ్రి కూడా లభిస్తుంది. తీసుకువెళ్లాలనుకుంటే తీసుకోవచ్చు. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. ప్రధాన ఆలయం మాత్రం చిన్నదిగానే ఉంటుంది. ఆలయం వెనుక నుంచి వ్యూ చాలా బాగుంటుంది. రండి చూద్దాం. అది ఆలయం వెనుక వైపు నుంచి ఉన్న ఎంట్రన్స్. ఇది ఆలయ కోనేరు. కోనేరును ఆనుకునే ప్రధాన ఆలయం ఉంటుంది. ఇది పురాతన ఆలయం. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో తిరునాల్ దేవనారాయణన్ తాంపురన్ నిర్మించారు. 1789లో టిప్పు సుల్తాన్ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంపై దాడి చేసినప్పుడు గురువాయూరప్పన్ విగ్రహాన్ని రక్షించి ఈ ఆలయానికి తీసుకువచ్చారు. ఈ ఆలయంలో 3 సంవత్సరాలు గురువాయూరప్పన్ విగ్రహాన్ని పూజించి గురువాయూర్ ఆలయాన్ని పునర్నిర్మించాక తిరిగి గురువాయూరప్పన్ విగ్రహాన్ని గురువాయూర్ తీసుకువెళ్లారు. ఈ ఆలయంలో అన్నం పాలతో తయారు చేసిన పాల పాయసం చాలా ఫేమస్. మీరు ఉదయాన్నే దర్శనానికి వస్తే లభిస్తుంది. తప్పకుండా తీసుకోండి. ఆలయం లోపల స్వామివారు పార్థసారథి రూపంలో దర్శనమిస్తారు. ఆలయం లోపల కెమెరా అలవ లేదు. మగవారు షర్ట్ రిమూవ్ చేసి దర్శనానికి వెళ్ళాలి. ఆడవారు శారీ చుడీదార్ పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు. మన అంబలాపులా శ్రీకృష్ణ ఆలయ దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం అలపీకి వెళ్ళి అలపీలోని ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం సందర్శిద్దాం. ఆలయం నుంచి అంబలాపులా జంక్షన్కి ఆటో తీసుకున్నాను. ఆటో వాళ్ళు 40 రూపాయలు చార్జ్ చేశారు. ఈ జంక్షన్లో అలపీ వెళ్లేందుకు బసెస్ లభిస్తాయి. బస్ ఎక్కే ముందు అలపీ వెళ్తుందా లేదా అని అడిగి ఎక్కండి. అంబలాపులా నుంచి అలపీ 15 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 23 రూపాయలు. ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం అలపీ బస్టాండ్కి సమీపంలో ఉంటుంది. అలపీ బస్టాండ్కి ముందు స్టాప్ బోట్ జెట్టి స్టాప్లో దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు కన్ఫ్యూజ్ అవుతామనుకుంటే అలపీ బస్టాండ్లో దిగి ఆటోలో వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 40 నుంచి 50 రూపాయలు చార్జ్ చేస్తారు. ఇదే ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయం అలపీలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఆలయం చాలా పెద్దది. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు షర్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నా దర్శనం పూర్తయింది. తరువాత ఆటో తీసుకొని నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో అలపీ సమీపంలో ఉన్న ఆలయాల సందర్శన పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.